नमो लक्ष्मी प्रचोदयात्। आवाहित देवताभ्यो नमः, यथा स्थानं प्रतिष्ठापयामि। साधया साधया क्षमस्व ॐ। గోత్ర ప్రవరలు చెప్పిన తర్వాత యోత్రమును యజ్ఞోపవీతమును అలాగే ప్రతిసరములను వాటిని పూజ చేశారు, వాటిని ఆవాహనం చేసి వాటిని స్వామికి సమర్పిస్తారు। ముందుగా అమ్మవారికి యోత్ర ధారణం జరగబోతున్నది, ఆ యోత్రాన్ని అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తూ ఉన్నారు। దర్భలతో ద్వాదశ దర్భములతో తయారు చేసేటువంటి యోక్త్రం అది, దాని యోక్త్రం అని పేరు దానికి। దానిని అమ్మవారికి ఎందుకు ధరింపజేయాలి అంటే గర్భస్థ దోషములు తొలగడానికి అని స్మృతులు చెప్తూ ఉన్నాయి। అమ్మవారి గర్భములకు ఏమిటి దోషం? అమ్మవారికి ఏ దోషము లేకపోయినా అమ్మవారి సంతానమైనటువంటి మన దోషములన్నీ తొలగించడానికై అమ్మవారికి దాన్ని ధరింపజేస్తారు। మన పాపములన్నీ తొలగడం కోసమని అమ్మవారికి ఈ యోక్త్ర బంధనాన్ని అర్చక స్వాములు జరిపిస్తూ ఉన్నారు। అందరికీ దాన్ని దర్శింపజేస్తున్నారు, అంతా దర్శించండి। ధ్రువందే రాజేతి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్ర ధారణం కృత్వా योक्त्रधारण मुहूर्त मुहूर्त स्थिति महांत अनुगृहंत योक्त्रधारण मुहूर्त मुहूर्त स्तु అమ్మవారికి యోక్త్ర ధారణ జరిగిన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత ధారణం చేస్తున్నారు। ఆ యజ్ఞోపవీతం ద్వితీయాశ్రమ సిద్ధ్యర్థం అని సంకల్పం। రెండవ ఆశ్రమమైనటువంటి గృహస్థాశ్రమంలో స్వామివారు ప్రవేశిస్తున్నారు అని చెప్పడం కోసమని ఆ సంకల్పాన్ని చెప్పి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు। అర్చక స్వాముల యజ్ఞోపవీతాన్ని మీకు దర్శింపజేస్తున్నారు, అంతా కూడా నమస్కారం చేసుకోండి। దానిని రామచంద్రమూర్తి వారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు। శ్రీ జగదాంబదే అనందరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే యజ్ఞోపవీత ధారణార్థం శుద్ధ ఆజమనీయం సమర్పయామి। పృథివీం పృథివీ పూజా పునాదుమా సగర్వారాయ శ్రీరామచంద్రవరబ్రహ్మణ సమర్పయామి ఆజ్యం ఆశమనీయం సమర్పయామి సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్। అలంకారం కోసమని సువర్ణ యజ్ఞోపవీతం అది, దీన్ని అలంకారార్థంగా దానికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు, అంతా కూడా ఆ సువర్ణ యజ్ఞోపవీతాన్ని సేవించండి।
मुहूर्तस्तु उत्तराग्रंगूर्चन्नाराजनस्य आसनंदत्वा ఇప్పుడు వరపూజ అని చేస్తారు స్వామికి వరుడు రామచంద్రమూర్తి ఆ రామచంద్రమూర్తి ఎవరు అంటే సాక్షాత్తు మహావిష్ణువు కనుక ఆయనకు మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆయనకు ఇప్పుడు పూజ దాంట్లో ప్రధానంగా పాద ప్రక్షాళన అనేటువంటి జరుగుతుంది మనందరికీ తెలుసు వివాహాల్లో కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం అంటాం కదా అలాగా ఈ సందర్భంగా ఆ స్వామి యొక్క పాదారవిందముల ప్రక్షాళనము చేస్తారు ఆ పాదములు ఎలాంటివి అంటే ఈ మూడు లోకములు కొలిచినటువంటి పాదములు కదా త్రీణి పదా విచక్రమే విష్ణుర్ గోపాదాభ్యః అని వేదం కీర్తించేటువంటి పాదములు విష్ణోః పదే పరమైత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సైతి భోగ్యతయాప్యుపాత్తౌ అని ప్రతివాది భయంకర అన్నననేటువంటి వారు చెప్తారు ఆ పాదారవిందముల గురించి అటువంటి బ్రహ్మ కడిగిన పాదమైనటువంటి ఆ స్వామి యొక్క పాదారవిందములను వరపూజ సందర్భంగా అర్చక స్వాములు ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు అంతా సేవించండి ఉత్తరాగ్రం గోర్చన్నారాయణస్య ఆసనం దత్వా ప్రతద్విష్టుస్తవదేదివరో మాత్ర జయతుద్వాభ్యాం మంత్రాభ్యాం పాద ప్రక్షాళనం కృత్వా ప్రతద్విష్టుస్తవదే వీర్యాయ त्रिकोण भीम कुजरो गिरीष्ठाषुद्रमणेशु अतिक्षय भुवना निविश्वाया देवन्वश्नुवंदे विष्णो देवत्वं परमस्य विच्छे नयश्चक्राज विद्महे नारायणास्त्रेण पादारविंदजोरभिमंत्रिय लोदवस्त्रेण संभृज्य नयश्चक्राज विद्महे सहस्रज्वालाय धीमहि तन्नश्चक्र प्रचोदयात् इमं मे गंगेति मंत्रेण पुष्पोदकस्तवनं कुर्यात् इमं मे गंगे यमुने सरस्वती शुद्रस्तोमकुंभजतापवृष्णिया असिक्निया मरुत्रुधे वितस्तयार्कीशोमया अर्चत प्रार्चत हिरण्यरूपे दद्वाभ्यां मन्त्राभ्यां स्वर्णाभरणैः देवदेवं వరపూజ సందర్భంగా బంగారు ఆభరణములు ఈ సందర్భంగా సమర్పిస్తారు భక్త రామదాసు గారు సమర్పించినటువంటి ఆభరణములు ఆయన కీర్తనలో చెప్తారు ఇక్ష్వాకు కులతిలక ఇకైన పలుకవే రామచంద్ర అని ముందుగా ఆ ఆభరణాల్లో పచ్చల పతకాన్ని ఇక్కడ రామచంద్రమూర్తికి అలంకరింపజేస్తున్నారు అందరి అర్చక స్వాములు ఆ పతకాన్ని అందరికీ దర్శింపజేస్తున్నారు అంతా సేవించండి ఎంతో విలువైనటువంటి ఆభరణాలు రామదాసు గారు ఈ పచ్చల పతకాన్ని తయారు చేయడానికి ఆయన 10,000 వరహాలు ఖర్చు పెట్టారు భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర అనంటారు అంటే భరతుడి కోసము చేయించినటువంటి పచ్చల పతకం అయితే దాని రాముడికి ఇక్కడ ధరింపజేస్తున్నారు అంటే భరతుడికి చేసినటువంటి పచ్చల పతకాన్ని రాముడికి ఎందుకు ధరింపజేయడం అంటే ఇక్కడ భరతుడు వేరుగా లేడు రామునితోనే కలిసి ఉన్నాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి అర్చామూర్తి అని
అర్చామూర్తిగా ఉండేటువంటి రాముడు చతుర్భుజములతో ఉంటాడు గనక ఆ చతుర్భుజములలో ఉండేటువంటి శంఖ చక్రములే భరత శత్రుఘ్నులు అని శంఖరూపి భరతుడు చక్రరూపి శత్రుఘ్నుడు కనుక అక్కడ రామచంద్రమూర్తితో కలిసిపోయి శంఖముగా ఉన్నటువంటి భరతుడు ఆయనతోనే ఉన్నాడు కనుక రామచంద్రమూర్తికి ఆ పచ్చల వతకాన్ని ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు అంతా సేవించారు చింతాకు పథకాన్ని ధరింపజేస్తున్నారు సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర ఆ చింతాకు పథకాన్ని అర్చక స్వాములు అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అంతా సేవించండి ఇది సీతమ్మ వారికి కళ్యాణ సందర్భంగా ఇక్కడ ధరింపజేస్తారు రామ మాడ అది గొలుసులో పొదిగి ఉన్నటువంటి రామ మాడ చిన్నజీర్ స్వామి వారు అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అంతా సేవించండి ఇది రామలక్ష్మణులు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికి తానీషాకి సమర్పించినటువంటి బంగారు నాణ్యాలలో ఇదొక నాణ్యం ఈ నాణ్యం పైన ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు ఉంటుంది ఇంకొక వైపున ఆంజనేయ స్వామి ఉంటారు దీన్ని రామమాడ అంటారు అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు అన్ని దిక్కులకి వారు అలా ప్రదక్షిణంగా దర్శింపజేస్తారు అంతా సేవించండి గొలుసులో పొదిగి ఉన్నటువంటి ఆ రామమాడ సాక్షాత్తు రామలక్ష్మణులు తానీషాకిచ్చినటువంటిది అనమాట అటువంటి ఎంతో వైభవం కలిగినటువంటి ఈ మాడను లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా అలంకరిస్తారు ఈ సీతారాముల కళ్యాణంలో కేవలం సీతారాములు మాత్రమే కాక లక్ష్మణస్వామి కూడా పక్కనే ఉంటాడు ఎందుకుంటాడు అని అంటే రాముని విడిచి సీతమ్మైనా కొంతకాలం ఉంది కానీ రాముణ్ణి విడిచి ఒక క్షణం కూడా ఉండనటువంటి వాడు లక్ష్మణస్వామి బహిః ప్రాణ ఇవాపరహ అని అంటారు వాల్మీకి మహర్షి అటువంటి లక్ష్మణస్వామి ఎంతో ఉపకారం చేశాడు సీతారాములకి నిరంతరం వారిని అంటిపెట్టుకుని ఉండి వారికి నిరంతరం సేవ చేసినటువంటి మహనీయుడు కనుక ఆ లక్ష్మణస్వామికి ఆ రామవాడను ఈ కళ్యాణోత్సవ సందర్భంగా అర్చక స్వాములు ధరింపజేస్తారు అంతా కూడా ఆ రామమాడని సేవించుకోండి ఎంతో విశేషమైనటువంటి రామమాడ సమర్పణ ముహూర్తస్సు ముహూర్తో హస్తుజి భవందో మహాందో ఇషేత్వర్జేత్వేంతు సకలారాధనైశ్వర్చితమస్తు దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్తమర్ప్య
अमृतोपस्तरणमसी तदनन्तरम् इदं विष्णुर्मधुवार्ताजेति द्वाभ्याम् मन्त्राभ्याम् मधुबर्कमभिमन्त्रिया ओम् इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पागुं सुरे मधुवादारजायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्न सम्मोषधे मधुनक्कमुतोषधि मधुमक्पार्थि मघोरजः मधुद्योरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागो अस्तु सूर्यः माद्भिर्गावो भवन्तु नः मन्त्रेण तुष्टीम् विराजो दोहोऽसि विराजो दोहमशीय ममाद्याय विराज तुष्टीम् चतुर्थमाचरमनीयम् अमृतलाभिधानमसि तदनन्तरम् जुपम् वस्त्राणीति वस्त्रम् दद्यात् ॐ इमम् वस्त्राणि मे वसा वसा धेलिवोरच्छिद्रामन्दवो हसर्गाः अवादरतमरुदाणि विश्व अर्देण मित्रा वरुणाधरेधे శ్రీరామనవమి ప్రయుక్త సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాన్య మహోదయులు మన ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించేటువంటి పట్టువస్త్రాలని దేవదాయ ధర్మదాయ శాఖామాత్యులు శ్రీమాన్ ఇందకరణ్ రెడ్డి గారి దంపతులు మనందరి తరఫున వారిస్తున్నారని అనుకోకండి మనందరము కలిసి వారి చేతుల మీదుగా మనం రాముడికి సమర్పిస్తున్నాము అనుకోవాలి. ఇందువల్ల అంటే అందరం సమర్పించలేం కాబట్టి మనందరము ఎన్నుకున్న ప్రజానాయకులే మన తరఫున ఉండి సమర్పిస్తారు. ఇది మనమంతా కలిసి సమర్పించిన వస్త్రాలు. మాన్య మహోదయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులు, అలాగే మనమంతా రాష్ట్ర ప్రజలంతా కలిసి రామచంద్ర ప్రభువుకి సమర్పించే పట్టు వస్త్రములు మధుపర్క సమయంలో ఈ సమయంలోనే శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారి యొక్క అనుగ్రహంగా కూడా మనకి వస్త్రాలు సమర్పించబడ్డాయి. అలాగే నిన్న ఎదుర్కోడు రోజున మన జగదాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి యొక్క సమర్పణగా రామచంద్ర ప్రభువుకి సీతమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించబడుతున్నాయి. ఇదే సమయంలో కలౌ వెంకటనాయక అని కీర్తించబడినట్లుగా రామచంద్ర ప్రభువుకి చాలా సంబంధమున్న క్షేత్రం వెంకటాచలం. కారణము దశరథ మహారాజట తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఎప్పుడు త్రేతాయుగానికి ముందు ప్రార్థించాడు వెంకటేశ్వర స్వామి వారు నాకు సంతానం కావాలయ్యా అని నాలుగు శ్లోకములతో స్తుతించాడట. నువ్వు నాలుగు శ్లోకాలతో నన్ను స్తుతించావు కదా, నలుగురు కుమారులు పుడతారు అని శ్రీనివాసులు అనుగ్రహించాడని వెంకటాచల మహాత్మ్యంలో ఉంది. అంటే రామచంద్రమూర్తి అవతారమునకు కూడా అనుగ్రహించిన పెరుమాళ్ళు శ్రీనివాస పెరుమాళ్ళు. ఆయన స్థానం నుండి మర్యాదగా ఈ వైకుంఠరామునికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు దేవస్థానం ప్రతినిధులుగా ఉండేటువంటి తులసీప్రసాద్ గారు, వారి పరివారం వేద విద్వాంసులు, అలాగే పరివారం అంతా కలిసి
रामचंद्र प्रभु ओक कल्याण महोत्सव समय में सीतम्म तल्ली की रामचंद्र प्रभु की पट्टु वस्त्राल समर्पिस्तुन्नारु श्री श्रीनिवास परदैव तन्ना भाग्यलक्ष्मी करदल कमले धर्मदा दानलक्ष्मी दोर्दंडे वीरलक्ष्मी हृदयधर विजय भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिल गुणगणाडंबरे कीर्तिलक्ष्मी सर्वांगे सौम्यलक्ष्मी मयतु विजयताम् सर्वदाम्राज्यलक्ष्मी श्रियकांबाजकल्याणनिधये निधयेर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् अलागे प्रति संवत्सरं लागने मांज्य महोदयुलु मन देवदाय धर्मदाय शाखा मात्रुलु इंदकरण रेड्डी गारु दंपतुलु कूडा ఈ సంవత్సరం కూడా వారు వ్యక్తిగతంగా కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. ఇందులో మరొక విశేషం, ప్రతి ఏడాది కూడా భక్తరామదాసు గారి యొక్క వంశానికి చెందిన పదవ తరం వారసులు శ్రీనివాసరావు దంపతులు కూడా ఈ సమయంలో సమర్పించడం కేవలం ఒక అంశం కాదు, అవసరం కూడా. చారిత్రకమైన అవసరంతో రామదాసు గారి యొక్క వంశం తరపున శ్రీనివాసరావు దంపతులు పట్టువస్త్రాలను సమర్పిస్తున్నారు. ఇది భక్తరామదాసు గారి ద్వారా అందుతున్న మర్యాద. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుకాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముకాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. ఇంకా చాలామంది భక్తులు ఇంకా చాలా మంది భక్తులు ఇలాగ రామచంద్ర మూర్తికి బహుప్రకాల సమయంలో వస్త్రాలు సమర్పిస్తున్నారు. అలాగే ఈ క్షేత్రంలో రామదాసు గారి తర్వాత ఈ క్షేత్రాన్ని ఉద్ధరించిన మహనీయులు, ఈ క్షేత్రాన్ని మరింత శ్రీవైష్ణవ సంప్రదాయ పరిపుష్టం చేసినటువంటి మహానుభావులు అయిన శ్రీ రాజా తూము నరసింహదాసు గారి యొక్క వంశస్థులైనటువంటి వారు కూడా ఈ సమయంలో మధుప్రకాలను సమర్పిస్తున్నారు, పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. చాలా మంది భక్తులు అలాగే ఈ జిల్లా శాఖామాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు, అదేవిధంగా ఈ ప్రాంతపు ఎమ్మెల్యే వీరయ్య గారి దంపతులు, అలాగే ఈ ప్రాంతం వారు అందరూ కూడా అధికార ప్రతినిధులు, అనధికార ప్రతినిధులు, భక్తులు అందరూ కూడా రామచంద్ర ప్రభుకి సీతాకళ్యాణ మహోత్సవ సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అన్ని వస్త్రములు రామచంద్ర ప్రభుకి అందుతున్నాయి, సద్వినియోగపడతాయి. బలో జయ శ్రీరామచంద్ర భగవాన్ కీ. చరణం పవిత్రమిది కపోత్ సజ్జనార్ధక్రముఖం మూర్ధన్యుపరితః విసృజేత్. ఓం చరణం పవిత్రం విదధం పురాణయ్యేన భూతస్తరదిది స్మృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మానమరాదింతరేమ. తతః సిద్ధం అన్నమాదాయ
भूतम् अन्नम् प्राणविद्वाभ्याम् मन्त्राभ्याम् दृष्टिदोषपरिहारार्थम् अन्नम् प्रदर्शयेत्। ॐ भूतम् सुभूतम् साविराट् तन्माक्षायितस्य देशीया तन्मऊर्जम् धाः। ॐ कल्पयता अन्नम् प्राणमन्नमपानमाहुः अन्नम् मृत्युम् तमुजीवादुमाहुः अन्नम् ब्रह्माणाजरसं वदन्ति अन्नमाहुः प्रजननम् व्रजानाम् मोहमन्नम् विन्दते अप्रजेता। सत्यम् ब्रवीमि वधयच्छतस्य नार्यमणम् पुष्यति नो सखायम् केवलाघो भवति केवलादी। ततः कन्यादानमुदकपूर्वकम् दत्त्वा प्रतिवचनम् परिपालयामि। మధుపర్క సమర్పణమైన తర్వాత గవోత్సర్జనము అని ఒక సాంప్రదాయ పద్ధతి అది జరిగింది। ఆ గవోత్సర్జనంలో ఒక చిన్న క్రముకం అంటే ఒక వక్క పలుకుని తీసి వక్కను తీసి అదే ఒక వృషభంగా భావించి దాన్ని ఇక్కడ విసర్జనం చేయడం జరుగుతుంది। కన్యా దాన సమయంలో ఈ గవోత్సర్జనం చేయవలెను అని ఒక నియమం ఆ నియమాన్ని పాటిస్తూ లోకాచార క్రమంలో ఆ గవోత్సర్జన కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించారు। ఆ తర్వాత కార్యక్రమాన్ని అర్చక స్వాములు జరుపుతారు। పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా श्रीमदखिलांडकोटि ब्रह्मांडराजकस्य देवदेवोत्तमस्य भद्राजलश्री सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामिनः तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि कन्यादान समये महासंकल्प पठनं करिष्ये। महासंकल्पान्नि पठिस्तामु अनि संकल्पिंचारु। ఇది మహాసంకల్పం అని పేరుది। కన్యాదానం కానీ ఏవైనా కొన్ని కొన్ని ఉత్తమమైనటువంటి కార్యక్రమములు చేసేటప్పుడు ప్రధానంగా వివాహ సమయంలో ఈ